ప్రియులైన పిల్లలారా, ఈ కరోనా టైం అనేది చాలా భయంకరమైన కాలం ఉంటుందండి. చెడు కాలమా, కష్టకాలమా, రోగాల బారిన పడిన చావు కాలమా? అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 3వ అధ్యాయాన్ని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అంత్యదినములు, ఇప్పుడు మనం ఉన్నది అంత్యదినాలలో ఉన్నాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములటివి. ఒక ఇంట్లో అందరూ చనిపోవటం, ఒక ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళిపోయి పసిపిల్లలు ఉండిపోవటం, సగం మంది పోవటం, సగం మంది ఉండటం, పూర్తిగా పోవటం, ఇలాంటి భయంకరమైన వాతావరణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య జరుగుతున్న ఒక భయంకరమైనటువంటి క్రియ పని. ఎంత దారుణంగా ఉంటుందంటే, ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, మరణిస్తారో అనేది తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రపంచం ఉంది. ఇక మన దేశం మరి దారుణం. ఎందుకంటే పూర్తిగా మనవారు, మన దేశం దేవునికి భిన్నంగా ఉంది. ప్రపంచంలో కొన్ని దేశాలు క్రైస్తవునికి శత్రువులుగానే ఉన్నారు. వాళ్ళ దేశాలు ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలా దారుణమైన మారణకాండ ఆ దేశాల్లో, ఇన్క్లూడింగ్ అవర్ ఇండియా. ప్రియులారా, అపాయకరమైన కాలములు, అంత్యకాలంలో అపాయకరమైన కాలములు, అంత్యకాలంలో అపారమైన కాలాలు. అంత్యకాలము మనకు అది అపాయకరం, అపాయకాలం. ఎవరితో చెప్పుకోలేని బాధ, వేదన, కన్నీరు బ్రతుకున్న వారికి మిగులుతుంది. పోయేవారు పోగా బ్రతుకున్న వాళ్ళకి ఇది అనుభవంలో ఉంటుంది. ఇంటిలో ఉన్నవారు బయటకు రాకూడదు, మిద్దె మీద ఉన్నవాళ్ళు కిందకు దిగకూడదు. ఇవన్నీ కొత్త నిబంధనలో మాట్లాడిన మాటలు కానివ్వండి, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు కానివ్వండి, అది మనం ఉన్న ఈ కాలంలో సంభవించడం అనేది దారుణం. దేవుడు మన కాలంలోనే ఇవ్వాలనుకున్నాడా? మన కాలంలో ఇస్తేనే మనం అర్థం చేసుకొని సమాజానికి చెప్పగలం. ఇప్పటి వరకు కరోనా వచ్చింది, టీకాలు రావాలి, కరోనా వచ్చింది, టీకాలు రావాలి, మందులు రావాలి, ఇవే జరుగుతున్నాయి. కరోనా వచ్చిన వాళ్ళ మీద హాస్పిటల్లో లక్షల లక్షల దోపిడీ, ఎన్ని జరుగుతున్నాయంటే, ఇంత భయంకరమైన మారణకాలంలో కూడా దోపిడీ దొంగలు తెగబడుతున్నారు అంటే ఏంటండి వాళ్ళ మనస్సు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి? వాళ్ళు మాత్రం దాచుకుంటారా? వాళ్ళకే సంభవిస్తే ఎవరిని విడిచిపెట్టడం లేదు కదా కరోనా. ఎవరిని నిష్పక్షపాతంగా, పెద్ద చిన్న గొప్ప పేద అనే ఆలోచన లేకుండా, ఎవరి ఇంటికైనా వెళ్ళి వాళ్ళని లేవదీసుకుంటూ పోతుంది ఈ సంహారకుడు. నిజంగా తిమోతి మొదటి వచనంలో తర్వాత 2వ వచనంలో మాట్లాడతాడు, ఎందుకు వెళ్ళగొచ్చింది, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చుందని తెలుసుకొనుము, తెలుసుకోమంటున్నాడు. అపాయకరమైన కాలము అంత్యకాలంలో వచ్చింది, తెలుసుకోండి. తెలుసుకుందాం. కిందకి చదువుకెళ్తే
ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. కరోనా శవం హాస్పిటల్లో ఉంటుంది, శవాన్ని చూడడానికి బంధుమిత్రులు ఎవరు లోనికి పోకూడదు. ఒకటి వెళ్ళేవాళ్ళకి భయం, లేకపోతే చూస్తా ఉన్న వాళ్ళని లోపలికి రానీయకపోవటం. ఏదో సినిమాల్లో చిత్రీకరించిన విధంగా ఈరోజు చావు చనిపోయిన వారు డెడ్ బాడీలు హాస్పిటల్లో ఉన్నా రోజుకి లక్షల రూపాయలు వసూలు చేసే కాలం అపాయకాలం, అపాయకరమైన కాలం. డెడ్ బాడీ హాస్పిటల్లో ఉంటే బ్రతికించుకోవడానికని నమ్మించి లక్షలు తీసుకుంటున్నారంటే ఇది ఎంత అపాయకరమైన కాలం. మనుషులు చావ్రతుకుల్లో కష్టాల్లో మునిగిపోతున్నప్పుడు ఇంకనూ లక్షల మీద వాళ్ళను వసూలు చేసి చిత్రవధ చేయటం అనేది ఏమంటే మానవ హృదయంలో గగురుబాటు పుట్టిస్తుందండి. భయం, బ్రతకాలని ఆశ, బ్రతికించుకోవాలని ఆశ బయట ఉన్న వారికి ఉంది. శవాల మీద లక్షలు సంపాదించాలని ఆసుపత్రి వర్గాలకు ఉన్న ఆశ. మొన్న న్యూస్లో చెప్తున్నాడండి, ఈ కరోనా వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కలిగిన వారు మందులు అమ్ముతూ బిలియనర్లుగా మారిపోయారటండి. బిలియనర్స్ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నీకు కరోనా ఉందా లేదా అది ఎలా ఉందో ఏమి మనకు తెలియదండి. మనకు చెప్పటం మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఉన్నట్టుగా మనకి ఇంటిమేట్ చేస్తారు. మా దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక ఆసుపత్రికి, అంటే నేను జాయిన్ అయిన ఆసుపత్రికి ఎవరినైనా తీసుకువెళితే వాళ్ళు ఒకటే చెప్తారండి, మా దగ్గర సదుపాయం లేదండి, పలానా రెండు ఆసుపత్రులకు మాత్రం వెళ్ళకండి, మరొక ఆసుపత్రికి వెళ్ళండి అని ఆసుపత్రి వర్గాలే చెప్తున్నాయి. మీరు ఎక్కువగా చూస్తున్నది మోసపోయిన ఆసుపత్రుల ద్వారా మోసపోయి లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి శవాల మీద నష్టపోయిన వారి గురించి మాట్లాడుతున్నానండి. అంటే ఆసుపత్రులలో ఏం జరుగుతుందో కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వర్గాల వారు వాస్తవాలు తెలియజేస్తున్నారు. మీరు అక్కడికి ఆసుపత్రికి వెళ్ళకండి, మా ఆసుపత్రిలో లేదు, కలకనా పలానా రెండు ఆసుపత్రులకి వెళ్ళకండి, పేర్లు చెప్తే బాగోదని, పలానా ఆసుపత్రికి వెళ్ళండి అని వాళ్ళే చెప్తున్నారు. చాలా భయంగా ఉంది కదండి మాట, చాలా భయంగా ఉంది. అపాయకరమైన కాలములు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు, అపాయకరమైన కాలములు. ఎందుకైపోయి అపాయకరమైన కాలములు? మనుషుల్లో ఏమి సంభవించిందట? స్వార్థప్రియులుగా మారిపోయారు. ధనం అంటే పిచ్చి పట్టేసింది సంపాదనకు, ఇంకములాడేవాళ్ళు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాలను ఎక్కువగా అనుభవించే నరులు. అపాయకరమైన కాలము. ఎన్ని బ్యాడ్ క్యారెక్టర్స్, ఎన్ని డెవిల్ క్యారెక్టర్స్, ఎంత ఘోరమైన అపవాది సంబంధమైన క్యారెక్టర్ మనుషుల్లో కనబడుతున్నప్పుడు కాలము అపాయకరమైన కాలంగానే ఉంటుంది. ఏమండి సంపాదించేవాళ్ళు ఈ పాపులందరూ బాగుంటారని మీరు అనుకోకండి, వాళ్ళని కూడా లేపుతాడు.
ఎంతోమందిని దేవుడు ఈరోజు క్రూరులైన వాడిని లేపేస్తున్నాడు. ఫలానా వాళ్ళని విడిచిపెట్టాడని మీరు అనుకోకండి. నేను ఆ రోజు ఈరోజు ఒక మాట మాత్రం చెప్తానండి. ఎవరేమనుకున్నా ప్రపంచ దేశాలలో క్రైస్తవుల్ని వాళ్ళ జన్మస్థలమైన భారతదేశంలో నుండి ఇతర దేశాలకు తగలేస్తామన్న రోజే భారతదేశం తప్పు చేసిందండి అంటాను. ఎందుకు తగిలేయాలి క్రైస్తవుల్ని? వాళ్ళు ఏం చేశారు? నేను ఒకటి తప్పుగా ప్రవర్తిస్తే చట్టంతో వాళ్ళని శిక్షించండి క్రైస్తవుల్ని. దేవుడు కూడా తప్పు చేసిన వాళ్ళు మన్నించడు కదా. 2021కి క్రైస్తవులు అనేవాళ్ళే భారతదేశంలో ఉండరు అని ప్రతిజ్ఞలు బీరాలు పలికిన వాళ్ళు ఈరోజు ఏమైపోయారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మాటలు విన్న దేవుడు నిశ్శబ్దతలో ఉన్నాడు అనుకుంటున్నారా? వాళ్ళనే లేపేస్తున్నాడు, వాళ్ళనే. అధిక సంఖ్యలో చనిపోతున్న వారు జాబితా చూడండి మీరు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది లేచిపోయారు. వాళ్ళు ఎవరనుకున్నారు? ఎవరు వాళ్ళు? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వెంకములాడివారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపనివారు, ఎట్టివారికి విముఖుడవై ఉండము తిమోతి. అపాయకరమైన కాలములు. అందుకే మత్తయి 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళము, తన భూమి, తను నేల, తాను కలుగజేసినది, తన కళ్ళమును బాగుగా పంట పండిన స్థలాన్ని బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. చేట తీసుకున్నాడు. 2020లో చేట తీసుకున్నాడు. 2021 ఇంకా చెరుగుతున్నాడు. ఆడవాళ్ళు పొట్టు గింజలు కానీ, గింజలేని తొక్కలున్న గోధుమలు కానీ, ధాన్యం కానీ, గోధుమలు కానీ, అదేవిధంగా మిగిలినటువంటి రాళ్ల బిడ్డలు లాంటివి, పొలంలో రాళ్ల బిడ్డలు కానీ, ఇలా ఏవైనా ఒరిజినల్ విత్తనాలలో, ఒరిజినల్ గింజలలో ఈ చెడిపోయినవి, కుళ్ళిపోయినవి, పండనివి ఉంటే, గింజలు కానివి ఉంటే చెరిగేస్తారు, చేటతో చెరిగేస్తారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇది ఇప్పుడు ఎవరూ చెరగటం లేదు. దేవుడే ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తుంటానండి ప్రతిరోజు. ఈ కరోనా గురించి, సర్వమానవాళి గురించి ఆందోళనతో ఉంటున్నానండి. ఆందోళన ఒంట్లో బాగులేక కదండి, ఏం చెప్పాలి జనాలకు, ఏం చెప్పాలి? ఈరోజు అనౌన్స్మెంట్స్ చదువుతుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే నా పిల్లలందరూ అనేక వారాలుగా తలకొట్టుకుంటున్నాను ప్రిన్సిపాల్స్కి, కోఆర్డినేటర్స్కి సహాయాలు అందిస్తున్నారండి. చాలా సంతోషం అండి. నా పిల్లల విషయంలో చాలా సంతోషపడుతున్నాను. కష్టకాలంలో
ఈ కరోనా భయంకర ఈ కష్టకాలంలో నేను గత కొన్ని నెలలుగా వాపోతున్న విధంగా నా పిల్లలు అడ్డుపడుతున్నారు ఈ భయంకరమైన రాక్షస జాతి నరులున్న మధ్యలో నరులున్న వాళ్ళకి మధ్యలో నా పిల్లలు కూడా ఉన్నారు మంచి గింజలు ఆయన పొలములో మంచి గింజలు ఉన్నాయి వాటికేం పర్వాలేదండి ఆ గింజలకేం పర్వాలేదు ఏమన్నాడు ఆ గింజల్ని ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది బాగుగా శుభ్రం చేసి గోధుమలో కొట్టు గోధుమలను కొట్టులో పోసి గొలం ఇంటికి చేర్చి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేను పొట్టది గింజ లేనిది పొట్టు సరుకు లేనిది రూపం మనిషే కాని రాక్షసత్వం ఎలాంటి కేడర్ వాళ్ళు ఉన్నారో ఇందాక మీరు ఆ లిస్ట్ చదువుకుంటుంటే ఎలాంటి కేడర్ అందుకని చాట అని చేతిలోకి తీసుకున్నాడు చాట చెరగాలిక చెరిగే కాలము తెల్లవారే తండ్రి గారు బట్టలు వేసుకొని వెళ్ళిపోతే మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారని మనం ఆలోచిస్తాం తెల్లవారే అమ్మ వంటగదిలోకి వెళ్ళగానే నా తల్లి వంటకు ఉపక్రమిస్తుంది వంట చేయటానికి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం ఈరోజు మన తండ్రి చాట పట్టుకున్నాడు చెరిగేయటానికి చెరుగుతున్నాడు కనుక కోట్ల మీద లేచిపోతున్నారు కరోనా వచ్చిన తర్వాత నువ్వు మారతావా నిన్ను బయట పెడతాడు నువ్వు మారవా నిన్ను విడిచిపెట్టడు చెరిగేస్తాడు చాటలో నుంచి ఉండవలసిన చోటును ఉండకుండా వేరు చేస్తాడు వేరు వేరు డివైడ్ డివైడ్ చేస్తాడు నిన్ను వేరు చేసేస్తాడు భూమి మీద ఉన్నంత కాలమే చెడ్డవాళ్ళు మంచివాళ్లతో మంచివాళ్ళు చెడ్డవాళ్లతో నీతిమంతులు అనీతిమంతులతో అనీతిమంతులు నీతిమంతులతో కలిసి ఉండే కాలము భూమి మీద మీరు జీవించే మీ జీవితకాలం ఈ జీవితకాలంలో మిమ్మల్ని వేరుపరిచే పనిలో దేవుడు ఉన్నాడు ఇప్పుడు అదే కాలం అపాయకాలం ఏం చేస్తాడు మరి చెరిగేస్తాడు ఒక వచనాన్ని మనం మరొకటి చూద్దాం మలాకి గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి ఏలయనగా నియమింపబడిన దినము చాట పట్టుకునే రోజులు చాట పట్టుకునే కాలము వచ్చింది వచ్చింది ఇప్పుడు ఏమన్నాడు నియమింపబడిన దినము వచ్చిచున్నది కొలిమి కాలునట్లు మండుతూనే ఉంటుందది ఆరిపోవటం ఉండదు కుమ్మరి వాని కొలుమి ఇనుప సామాన్లను పెడపో చూసారండి బాగు చేస్తారు అక్కడ ఒక చక్రం తిప్పుతుంటారు ఆ చక్రంలో నుంచి గాలి వెళుతుంటుంది ఆ గాలి ఆ కొలిమిని జ్వాలలు రగులుతున్నట్టుగా మండిస్తుంటుంది జ్వాలలు రగులుతున్న మండిపోతుంటుంది బుస్స కొడుతుంటే తెలుసండి మీరు అది చూసారో లేదుగా నా కొలిమి బుస్స కొడుతుంటుంది ఆ బుస్సలో నుంచి ఆ గాలిలో నుంచి నిప్పులు ఫ్లేమ్ జ్వాలలు వస్తుంటాయి నియమింపబడిన దినమున ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులు ఎవరు వెళతారో చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు గర్విష్ఠులు దుర్మార్గులు కర్రలు కాలిపోయినట్లు కాలిపోతారు వారిలో ఏ ఒక్కరికి వేరు కానీ చిగురు కానీ ఉండదు
వేరుగాని చిగురుగాని ఉండదు. రాబో దినము అందరినీ కాల్చివేయును. వేరు చిగురుండదా? అంతేనండి. గింజలను మండించకుండా పొట్టును మండించకుండా పొలములో వదిలేస్తే మరలా చెత్త మొక్కలు పుట్టేస్తాయి ఆ పొట్టులో నుంచి. చూడండి, పొలం వేసేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు చల్లని విత్తనాలు చల్లలేదు అవి, వాటిని పొలాల్లో చల్లలేదు. కానీ కొన్ని చెత్త మొక్కలు లేచిపోతాయి, కలుపు మొక్కలు అంటారు. అదొక పని. పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు కలుపు తీయటానికని కొన్ని రోజుల తర్వాత పెడతారు. గింజలు మొలకెత్తి పంట లేస్తున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఈ పంట మధ్యని కలుపు మొక్కలు తీయాలని కొంతమంది పని వాళ్ళని మళ్ళా పెడతారు యజమాని. ఎక్కడికి వెళ్ళారండి ఇవాళ? ఈవేళ కలుపు తీయటానికి వెళ్ళామండి. కలుపు తీయటానికి వెళ్ళాం. కలుపు తీసేస్తారు. కలుపు తీయలేదనుకోండి, ఒరిజినల్ గింజలు వచ్చిన మొక్కలు కంటే కలుపు మొక్కలు విస్తారంగా హైట్కి లేచిపోతాయి, మొక్కలు కప్పేస్తాయి. మాధవరసరు అరటి తోట వేసామండి. దేనికి చూసినా 20 పళ్ళు కంటే ఎక్కువ ఉండవండి అరటి గెలకి. చిన్న గెల ఒక పెడ దగ్గర ఉంటాయి, 2-3 పెడల దగ్గర అన్నీ రాలిపోతాయి. మళ్ళా 4వ పెడ దగ్గర ఒక చిన్న 10 6 ఉంటాయి. ఇలాగ ఇంత పెద్ద పొడవ గెలకి 20 అరటిపళ్ళు రావటం కష్టం. ఎందుకంటే దాని చుట్టూ కలుపు పెరిగిపోతుంది, సారమంతా కలుపే. మామిడి, ఈ మామిడి చెట్ల దగ్గర ఏ చెట్లనైనా నరికించేసాం. నేరేడు చెట్లు, రేగు చెట్లు, ఇలాంటి కొన్ని చెట్లు వచ్చేసేయండి. కొన్ని ఈ పక్షుల వలన, వాటి రెట్ల వలన, అవి మామిడి పళ్ళు తినడానికి వచ్చి అక్కడ రెట్ట వేయటం వలన పనికిరాని చెట్లు వచ్చేస్తుంటాయి. అబ్బో, అవి ఎంత ఎత్తు అంటే 8 మామిడి చెట్లు ఉన్న స్థలాన్ని ఒక నేరేడు చెట్టు ఆక్రమించుకుంటుంది. అంత పొడవు పొడవు, వెడల్పు వెడల్పు, అన్నీ కొట్టించేసామండి. సుమారు 10 చెట్ల వరకు కొట్టి పడేసాం. పెద్ద చెట్లు అయిపోయి నీడ ఉంది కానీ ఫలం లేదు. నిండా ముళ్ళు, పళ్ళు లేవు. భూమి మీద దేవుని పంట పొలంలో ఈ కలుపు మొక్కలు భయంకరంగా లేచిపోతున్నాయి. వాటి కోసమే చేట పట్టుకున్నాడు ఆయన. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులుగాను చేయుదును, నాశనమును చీపురు కట్టతో తుడిచేస్తాను. ఎంత నీళ్లు పెట్టి ఎంత చేసిన తర్వాత నాకు ప్రతికూలంగా మారిపోతుంది మానవ సమాజం, ప్రపంచంలో. ఇక దీన్ని తుడిచేయాలి, చెరిగేయాలి, జల్లించేయాలి, తూర్పరబట్టాలి. రాబో దినములలో కాల్చివేయుదును. అదే మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో వేరైనను చిగురైనను లేక వేరు ఉండదు, చిగురు ఉండదు. అంటే ఈ చెరిగిన చెత్త పూర్తిగా కాల్చివేయాలట అంటాడు.
అదే మనం ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్త 3:12 చివరి మాట గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయుదును పొట్టును కాల్చేస్తాను వద్దు అసలు పొట్టొద్దు ఈరోజు మానవ ప్రపంచంలో మనుషుల మీద జరుగుతున్న దేవుని దాడి పిల్లలు ఈ టైంలో మీరు జాగృతగా ఉండాలి సంహారకుడు ఈజిప్ట్కి వెళ్ళే ముందు ఈజిప్ట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తొలుచూలు వాళ్ళని సంహరించక ముందు గోషెనులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ల మీదగా కూడా వచ్చిందని సంగతి మర్చిపోకండి పిల్లలు సంహారక దూత తొలుచూలు పిల్లలను చంపేయడానికి ఈజిప్ట్ మీదకి వెళ్ళిందనొద్దు అనుకోకండి ఈజిప్ట్ మీదకి వెళ్ళే ముందు గోషెను ఇశ్రాయేలీయులు ఉన్న గోషెను గోషెనులో ప్రవేశించే ప్రతి ఇంటి మీద నిలువ కమ్మెలకి అడ్డ కమ్మకి రక్తపు మరకలు ఉన్నాయో లేదో చూసింది రెండు ద్వారబంధము నిలువ కమ్మలకి రక్తమయ్యాలి ఒక అడ్డు కమ్మకి రక్తమయ్యాలి అంటే ఆ ఇంటిలో సంహారకునికి సంహారకుడు తొలుచూలు బిడ్డను చంపకుండా ఉండడానికి పక్షపాతం లేకుండా ఇశ్రాయేలీయులు కూడా బలిపశువును వధించాలి అది శ్రమే కదా వాళ్ళకి వాళ్ళు బయటికి రాకూడదు బలేసేయాలి రక్తం రాసేయాలి ద్వారబంధులు రెండు నిలువ కమ్మలకి అడ్డు కమ్మకి అలాగే కరోనా వచ్చిన ఈ కాలం మీరు దేవుడు ఉన్నాడని అజాగ్రత్తగా ఉండకండి చాలామందిని నేను గమనిస్తున్నాను అసలు పట్టించుకోవట్లేదండి కరోనాని మాస్కులు కూడా వేసుకోవట్లేదు అదేంటండి మీకు దేవుడు ఉన్నాడు దేవుడు లేడని మేము అంటాం లేదు ఈ మధ్యన ఎక్కువ మంది పాస్టర్లు చచ్చిపోతున్నారు అంటున్నారు ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా వాళ్ళకున్న మొండి విశ్వాసం వాళ్ళు ఇశ్రాయేలీయుల కాలంలో ఉంటే వాళ్ళ ద్వారబంధపు రెండు నిలువ కమ్ములకి రక్తం రాయరు అడ్డు కమ్ములకి రక్తం రాయరు బలి పశువును వధించి ఎందుకంటే దేవుని పిల్లలమని మోషే మా నాయకుడని ఈ పొగరు మంచిది కాదు నా పిల్లలందరికీ తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు మీరు చాలామంది మీలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు కరోనా అంటే భయం లేకుండా పోతుంది అందరికీ ఆనాటి సంహారకుడది ఈనాటి సంహారినిది అది దేవుని పిల్లల మీద నుంచి వెళ్తుంది చాటలోకి గింజలు వచ్చాయి పొట్టు వచ్చింది దేవుని చేట దేవుని చేతిలో చేటలోకి గింజలతో కూడిన పొట్టు వచ్చింది గింజలను వేరు చేయాలి ఇప్పుడు ఈ చేటలో గింజగా నువ్వు వేరైపోతే ఎలా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఎలా మరి నిన్ను పక్కకు తీయాలా నిన్ను నేను ప్రార్థన చేసుకుంటాను నాకు దేవుడు ఉన్నాడు పర్వాలేదు అనుకుంటున్నారా ఎవరైనా ఏమండి ఇలాంటి బోధలు చేస్తే అలాంటి వాళ్ళని క్షమించకండి చాటలోకి రెండు రకాలు వచ్చాయి పొట్టు వచ్చింది గోధుమలు వచ్చాయి గోధుమలు కొట్టులోకి వెళ్ళాయి పొట్టు నిప్పుల్లోకి వెళ్ళింది గోధుమలు కొట్టులోకి వెళ్ళాయి భద్రపరచబడటానికి పొట్టు కాల్చివేయబడటానికి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను ఆరని అగ్నితో ఒకవేళ అగ్గి అయిపోయిందండి సగం పొట్టు ముట్టు అంటుకోలేదండి లేదంటే తగలబడలేదండి బూడిదవ లేదండి మాడిపోలేదండి అంట మొత్తం మండించేస్తాడు ఆయన ఒక్కరిని కూడా విడిచిపెట్టడు ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు దేవుడు అనుకుంటున్నారు నన్ను విడిచిపెడతారు దేవుడని లేనిపోని అపార్థ తప్పుడు బోధలు చేయకండి మనం విశ్వాసం పర్వాలేదు మనకు దేవుడు ఉన్నాడు మనం లాదుకుంటాడు అడుగుడు మీకు ఈ రిఫరెన్స్లన్నీ చెప్పక అక్కడ పనికిరావు సంహారకుడు వచ్చినప్పుడు ఇంట్లోకి పో
తలుపులై రెండు అడ్డు కమ్మలకి రెండు నిలువు కమ్మలకి ఒక అడ్డు కమ్మకి రక్తం పెట్టి బలిపశువును వధించి రక్తం రాయి. నువ్వు మీరు లోపల ఉండండి, బయటకు రాకండి. అది ఇశ్రాయేలీలకు పెద్ద విధి. లేదా చస్తారు బయటకు వస్తే, ఇశ్రాయేలు అయితే మాత్రం బయటకు వస్తే చస్తారు. ఇంట్లో ఉండటం ఒకటి, బయటకు రాకుండా పోవటం రెండోది. బయటకు వచ్చినా చచ్చిపోతావు నువ్వు, నిలువు కమ్మలకి రాచి బయటకు వచ్చినా. అదే కరోనా, ఇది అదే సంహారికి సంహారిణి. ఇది దేవుని వలన కలిగింది. మళ్ళా చెప్తాను, ఎప్పుడు దేవుని వలన కలిగింది ఇది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు మీరందరికీ మీకు మీరు ఎందుకు కరోనా బారిన పడుతున్నారు? మీరు తప్పు చేశారు. మీరు మాస్కులు వేసుకోవటం లేదు, సామాజిక దూరం పాటించటం లేదు, జనాల మధ్యన తిరుగుతున్నారు. ఇవన్నీ తప్పులు కావా? ఇవి క్రైస్తవులకు అవసరం లేదా? భయంకరమైన కాలం అండి ఇది. ఏ కాలం ఇది? ఏ కాలం? అపాయకరమైన కాలము. కాలము అపాయకరము. గాలిలో వచ్చింది ఇది. మీరు బయటికి వెళ్తే గాలిలో 10 మీటర్ల వరకు ఉంటుందట గాలిలో. మీరు ఇలా తిరిగేస్తే ఎలా? బైబిల్ పెట్టుకుని సువార్తకి వెళ్తున్నావు, బైబిల్ పెట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నావు, బైబిల్ పెట్టుకుని గుడికి వెళ్తున్నావు. వద్దు, ఎందుకు గుడ్లు బంద్ చేయించాం? ఎందుకు సభలు జరిగించొద్దన్నాం? దేవునికి తెలుసు కదా, ఈజిప్ట్ చేసిన చెప్పడానికి, ఐగుప్తుల్ని చంపడానికి గోషెను పట్టణంలో ఉన్న వాళ్ళని ఎందుకండి బయటకు రాకుండా లోపల బంధించారు దేవుడు? ఈజిప్ట్లో ఇస్రాయేలీ ఈజిప్ట్లో ఐగుప్తులు తిరుగుతున్నారు చక్కగానా. మరి ఇస్రాయేలీలు గోషెను పట్టణంలో ఎందుకు గదుల్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని రక్తపు ఇవి రాయమన్నారు, రక్తపు డాగులు? కరోనా ప్రపంచాన్ని చుట్టుముడుతున్నప్పుడు క్రైస్తవులారా, బి అలర్ట్. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరింతవరకు జాగ్రత్తగా లేరు కనుకనే క్రైస్తవులలో ఇప్పటి వరకు చాలామంది నా పిల్లల్లో జాగ్రత్తగా లేరు కనుకనే కరోనా మీకు వ్యాపించింది. గాలిలో అండి, ఇన్ని షరతులు. 1 ఇయర్ అయిపోయింది అప్పుడే కరోనా ఎంటర్ అయిపోయింది. 2వ సంవత్సరం మొదటి సంవత్సరంలో నేర్చుకు. మొదటి సంవత్సరంలో వచ్చేసిందంటే మనకు ఎవరికీ తెలియదు కనుక వచ్చేసిందని మనం నమ్మచ్చు. 1 సంవత్సరం దాటిపోయింది కరోనా వచ్చి. తేలికపాటి కరోనా వచ్చింది, భయంకరమైన కరోనా నేడుంది. తేలికపాటి కరోనాలో భద్రపరచబడిన మీరు బరువైన భయంకరమైన కరోనా వచ్చేటప్పటికి తేలికైపోయారు. మీరు బయట తిరిగేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. యశగ్రంథం 26:21 యశగ్రంథం 26:21 నీ వెళ్ళి నీ అంతఃపురంలోకి వెళ్ళు, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకో. ఉగ్రత తీరిపోయిన దేవుని కోపం మనుషుల మీద మండిపోయినంత వరకు కొంచెం సేపు దాగు, లోపల దాగుండు, లోపల భద్రపరచబడు. ఆయన దాగమంటున్నాడు కదా, నువ్వేంటి బయట తిరుగుతావు అందరి మధ్య? మాస్కు లేదు, ఏమీ లేదు, బైబిల్ పెట్టుకొని చంకలో పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నావు. దైవ సేవకులు చాలామంది మరణిస్తున్నారు, జాగ్రత్త పడండి అని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు దైవ సేవకులు అయితే, దైవ సేవకుడు అంత నిర్లక్ష్యంగా ఉండొచ్చా? ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించెళ్ళు, నీ గదులు కలిపో, నీ బెడ్రూమ్ కలిపో, నీ తలుపులు వేసేసుకొని నీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఉగ్రత తీరినంత వరకు కొంచెం సేపు దాగుండు. కొంచెం సేపే ఉండు, ఎందుకు కంగారు పడతావు? కొన్ని నెలలు దాగుండు. సంవత్సరాల తరబడి బయట తిరిగావే, సంవత్సరాలు నెలలు దాగుండా భయపడతావు ఎందుకు? ప్రపంచమంతా కరువు వచ్చిన కాలంలో ఏలియా ఎంతకాలం దాగున్నాడు? విధవరాల దగ్గర, సారేఫతి విధవరాల దగ్గర 3.5 సంవత్సరములు విధవరాల దగ్గర ఉండిపోయాడండి ఆయన. ఆ సీసాలో నూనె బుడ్డులో నూనె అవ్వలేదు, పిండి దానిలో పిండి తగ్గలేదు.
మూడున్నరేళ్ళు పెట్టింది ఆమె. మూడు సంవత్సరాలు వర్షం పడకూడదు అన్నాడు అంతే. మూడేళ్ళు వర్షం పడ వర్షం పడలేదు, కరువు వచ్చేసింది ప్రపంచం అంతా. దాకున్నాడు వెళ్ళిపోయి, మూడేళ్ళు దాకున్నాడు, మూడేళ్ళు ప్రవక్త దాకున్నాడు. నువ్వు దాక్కుండ్రా అని ప్రపంచం చెప్తుంది, గవర్నమెంట్ చెప్తుంటే గవర్నమెంట్ బాధ ఏంటి, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ వాళ్ళకి లేదు. కానీ వాస్తవం ఏంటంటే లాక్డౌన్ ఉండటమే, దాక్కోవటమే బెస్ట్ మెడిసిన్. మరి వ్యాపారం లేదు, మరి మేము బయటకు వెళ్ళి పని చేయలేము, మేము ఎలా తిరగాలి? మరి ఇన్ని ప్రశ్నలు మీరేస్తే రోగం బారిన పడకుండా ఎలా ఉంటారు మీరు? లాక్డౌన్ అనేది దేవుడు చెప్పిందే కదా, మీరు వెళ్ళి దాకుండా పోండి. అందుకే నా పిల్లలకు చెప్తున్నా, వా పిల్లలందరూ దాక్కున్నారు, దాక్కున్న పిల్లలకి దాక్కున్న పిల్లలారా సహాయపడండి. దాక్కున్న పేదవారైన నీ సహోదరులకు మీకున్న సహాయాన్ని దాక్కోలేని వారిలో వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. మీరు దాగే ఉండండి, అందరూ దాగి ఉండండి, ఇది బయటికి పోనివ్వండి. దేవుని కోపం బయట చెలరేగుతుంది, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంది దేవుని రోషాగ్ని. అంతం చేస్తున్నాడు, అందరినీ చెరుగుతున్నాడు. కష్టకాలం, శ్రమల కాలం, బాధకాలం ఇదే. చేటాని చేతిలో ఉంది, చెరుగుతున్నాడు, మండిపోతున్నాడు. మరి మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. కష్టకాలం గురించి మీకు చెప్పాడు కదా, వాళ్ళు బైబిల్ వినరు కనుక వాళ్ళు నమ్మరు కదా. మరి నువ్వు బైబిల్ వింటున్నావు కనుక నమ్ముతున్నావు కదా, నమ్ముతున్నవాడు నువ్వు ముందు తెలిసిపోయింది కనుక నువ్వు జాగ్రత్త పడవా? అవద్దు కూలిపోతుందని నీకు తెలిసిపోయేది నువ్వు వెళ్ళవు. మరి తెలియని వాడు వెళ్ళిపోయి కూలిపోయి చేస్తాడు. దేవుడు అన్నీ మనకు ముందుగా చెప్పేశాడు, అన్నీ ముందుగా చెప్పేశాడు, ముందుగా తెలుసుకున్న వాళ్ళం మనం. మరి మనం జాగ్రత్త పడద్దు, మనం మనకెందుకు కరోనా? మన అజాగ్రత్త, మన అజాగ్రత్త అండి. కరోనా సోకిందా అంటే రెడీమేడ్ ఇంజక్షన్ కావాలి, 6,000 చేయాలి అంటే దగ్గర 1.5 లక్ష 2 లక్షలు. అంటే దీని మళ్ళీ ఎలాగుంటుంది, హాస్పిటల్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, 1.5 లక్షల, 2.5 లక్షల, 5.5 లక్షల, 10 లక్షల ప్యాకేజీలు శవాల మీద కూడా. ఎందుకయ్యా ఈ కష్టాల్లోకి వెళ్ళిపోతారు? ఎందుకయ్యా సింహపు తలలో మీ తలకాయ పెడతారు? సింహపు నోట్లో ఎందుకు మీ తలకాయ ఉంచుతున్నారు? ఒకసారి ఆ రోగం సంభవించిందంటే నేను లక్షల్లో తీసుకెళ్లి ప్రాణాలు తీసేస్తుంది. ఇటు లక్షలు బ్రతుకున్న వాడికి లక్షలు పోతాయి అప్పు చేసి, వాడు ప్రాణాలతో మన ఇంటికి రారు. ఎందుకు ఈ కష్టకాలం? ఇది చేటు కాలం, అపాయకరం, అపాయకరమైన కాలం. ఈ కాలంలో అలర్ట్, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి పిల్లలు. దేవుడు చెప్పాడు మనకి, ముందుగానే చెప్పేశాడు, మనకు తెలిసిపోయింది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే.